దీనమ్మా జీవితం. మన బతుకు మనం బతుకుతున్నా, ఇక్కడ ఎవడొకడు కెలుగుతుంటాడు. అలా కెలికే బ్యాచ్ గురించే ఈ ఆదివారం మన పాడ్కాస్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు వేటు న్యూస్. నేను మీ పృథ్వీ. మనమే చాకరీ చేసుకుని మనమే బతుకుతున్నా, చాలామందికి అది కూడా నచ్చదు. ఏంటో ఈ దరిద్రం, ఎప్పుడు మన పక్కోడు అలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉండాలి, ఆడిని మనం ఓదార్చాలి. అలా కాకుండా పొరపాటునాడు బాగుపడ్డాడు అనుకో, అబ్బే ససేమిరా మాకు నచ్చదు సుమి, వెంటనే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, ఆ సూరిగాడు మొన్నటి వరకు అడుగు తినేవాడు కదరా, ఇప్పుడేంటి బిల్డింగ్ కడుతున్నాడంట, ఏం వ్యాపారం చేస్తున్నాడో, కొంప తీసి నల్లమందుగానే అమ్ముతున్నాడంటవా, పక్క ఊర్లో లక్షల రూపాయలు అప్పు ఉందంటే అదొకే, అవన్నీ తీర్చుకోవాలి కానీ ఇలా అప్పులు తెచ్చిన సొమ్ముతో బిల్డింగ్లు కట్టడం ఏంట్రా, ఛీ అసలు సిగ్గు శరం లేదు అదొకే అంటూ బాగుపడేవాడి మీద పడి ఏడవడంలో ముందుంటున్నారు జనం. ఇక్కడ ఆ ఏడ్చేవాడి ఆతృత ఏంటో తెలుసా, మనం ఏం పీకలేకపోతున్నాం, ఆడేమో ఎదిగిపోతున్నాడనే బాధతో ఏడ్చే ఏడుపులేవి. ఓ చిన్న కథ చెప్తాను వినండి, బయట పరిస్థితులు ఏంటో మీకే అర్థమైపోద్ది, అప్పుడు మీరే కామెంట్ చేస్తారు నేను చెప్పింది అవునో కాదో. ఒకడు ఒక సంవత్సరం మొత్తం కష్టపడి ఓ 100,000 రూపాయలు పోగు చేసుకుని ఓ చిన్న బిజినెస్ పెడదాం అనుకున్నాడండి. సో ఎలాగో మొదలు పెడతాం కదా అని పక్కోళ్ళని సలహాలు అడగడం మొదలుపెట్టాడు. అలా అడిగిన ప్రతి ఒక్కడు, హేరా శంకనాకి పోవాలనుందా, బిజినెస్ అంట బిజినెస్సు, నీ వల్ల అవుతుందా, ఏంటి అంత మోగుడు ఏంటి, మరి సుబ్బరాజు గారి దగ్గర 500,000 ఉన్నాయంట, మరి ఆడేందుకు బిజినెస్ పెట్టలేదురా, పోతారు రే శంకనాకి పోతావు అంటూ ఓ గోల కింద ఉంటారు అనుకోండి. ఇక స్టెప్ 1, సరే వీళ్ళందరి మాటలు పక్కన పెట్టి బిజినెస్ కోసం కావాల్సిన పనులు మొదలు పెట్టావనుకో, ఆడికి ఒళ్ళంతా పొగరే, ఇంట్లో వాళ్ళమ్మ బంగారం మొత్తం బ్యాంకులో పెట్టేసి ఏదో షాప్ పెడుతున్నాడంట, అయినా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఏంటి ఆ షాప్ పెట్టి తినేసి దాంట్లో చల్ల కూర్చుందామని తప్ప ఆడికేం బాగుపడే లక్షణాలు లేవే అంటారు. ఇంకా స్టెప్ 2, ఈ దరిద్రాలన్నీ గుసగుసలన్నీ దాటుకుని షాప్ ఓపెనింగ్కి వాళ్ళందరినీ పిలిచేవనుకో, మనం పెట్టిన మిక్చర్ కాజాలు దొబ్బి తినేసి అలా చెట్టు కింద కూర్చుని చుట్ట ఎలిగించి బోల్ డబ్బులు పోసేసాడు, ఇంకీ డబ్బులు పాలైపోయినట్టే అంటూ, ఏరా అబ్బాయి ఎవడన్నా వచ్చుకో అంటాడంటావా నీ షాప్కి అని ఎకిలి నవ్వులు ఎగతాళి, వీళ్ళ ఎగతాళి తగలయ్యా. ఇక స్టెప్ 3, ఇలా బిజినెస్ పెడదాం అనుకున్న దగ్గర నుంచి షాప్ ఓపెన్ చేసే వరకు ఒక్క నా కొడుకు కూడా శుభం పలకడు. ఒకవేళ పలికినా లోపల మాత్రం అబ్బో ఓ బాధ వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళ బాబుగాడి సొమ్ము ఏదో రాసిచ్చినట్టు. ఇవన్నీ తట్టుకుని మన బుర్ర మన కష్టం మీద మన బిజినెస్ సక్సెస్ అయిపోయి బ్యాంకులో బంగారం పెట్టడం కాదు, మన అమ్మా నాన్నలకు మంచి కారు కొని దాంట్లో తిప్పుతూ ఉంటే మాకు తెలుసురాను గొప్పడు అవుతావు అని. ఎర్ర రాంబాబు నేను చెప్పలేదా నీకు, వీడు ఖచ్చితంగా లక్షాధికారి అవుతాడని అంటూ సిగ్గు లేకుండా ప్లేట్ మార్చడం చూస్తే మనకే నమ్మబుద్ధి కాదు బాసు. ఇక ఆ రోజు నుంచి ఈ ఏడుపు కొట్టు బ్యాచ్కి కంటి మీద కునుకుండదు. ఏదోలా మనల్ని పలకరించడం, మా ఊడు కూడా ఏదో చూడరా, అయ్యా అదో ఉద్యోగం ఏం మిగిలిసి అవడం లేదు అని మనల్ని అడుక్కుంటారు. అంతకుముందు ఉద్యోగం చూసుకోరా అని అన్నది ఈడే, మనల్ని ఇప్పుడు ఆకాశానికి ఎత్తేసేది ఆడే. ఏం మారింది ఎందుకు మారింది అని చూసుకుంటే సక్సెస్, డబ్బు ఈ రెండు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఊరందరికీ చుట్టానివే. అదే అడుక్కు తినే స్టేజ్లో ఉన్నప్పుడు ఊరందరికీ పనికి మాలిన వాడివి, వాళ్ళ పిల్లలకి చూపించే బూచువి, ఒరే సరిగ్గా చదువుకోపోతే అదిగో ఆ సూరుగాళ్ళ తయారవుతోంది అని మనల్ని ఎగ్జాంపుల్గా చూపించేస్తారు ఈజీగా ఊరు నడిబొడ్లో నిలబెట్టి. లోకులు కాకులు బాసు, నీ ఎదుగుదలను చూసి ఏడుస్తారు, నువ్వు బాగుపడ్డాక నీ చుట్టూ చేరి నిన్ను మోసేస్తారు. అందుకే నమ్మొద్దు నమ్మొద్దు మనిషి నసలే నమ్మొద్దు, టన్న 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 టన్న. అర్థమైంది కదా, కామెంట్ చేసుకోండి.